అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ టు అవర్ ఛానల్ గెట్ టు ఫుడ్స్. సో మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. అలాగే నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేసి నన్ను సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను. సో ఇలాంటి మంచి మంచి హెల్తీ రెసిపీస్ కోసం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ని క్లిక్ చేయండి. దీనివల్ల నేను ఏ వీడియో అప్లోడ్ చేసినా వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది. సో కాకరకాయ అనగానే చేదు అని చాలామంది ఇష్టపడరు. సో ఈ కాకరకాయని చేదు లేకుండా చాలా టేస్టీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము. దీనికోసం కాకరకాయని పైన ఉండే పొట్టును పీల్ చేసేసుకొని ఇక్కడ చూపిస్తున్న విధంగా కట్ చేసుకొని తీసుకోవాలి. సో ఇలా కట్ చేసుకున్న ఈ కాకరకాయ పీసెస్ 1/2 కేజీ దాకా ఉంటాయి. సో ఇప్పుడు దీంట్లో 1/2 టీ స్పూన్ దాకా సాల్ట్ని యాడ్ చేసుకోవాలి. ఆ తర్వాత దీంట్లోనే 1/2 టీ స్పూన్ దాకా పసుపుని కూడా యాడ్ చేసుకొని ఇప్పుడు మనం యాడ్ చేసిన పసుపు సాల్ట్ మొత్తం కలిసేదాకా బాగా కలుపుకొని ఒక 5 మినిట్స్ దీన్ని పక్కన పెట్టుకోవాలి. సో 5 మినిట్స్ తర్వాత మళ్ళీ ఒకసారి వీటిని కలుపుకొని వాష్ చేసుకొని తీసుకోవాలి. సో వాటిని పక్కన పెట్టిన తర్వాత మనం ముందుగా దీంట్లో కారం కోసం 2 మీడియం సైజ్ ఆనియన్స్ని ఇలా చాప్ చేసుకొని ఒక మిక్సీ జార్లోకి యాడ్ చేసుకొని తీసుకోవాలి. సో ఇలా మిక్సీ జార్లోకి యాడ్ చేసిన తర్వాత దీంట్లో 1 టీ స్పూన్ దాకా జీలకర్రని యాడ్ చేసుకోవాలి. అలాగే దీంట్లోకి 4-5 వెల్లుల్లిపాయలు యాడ్ చేసుకొని 2 టీ స్పూన్స్ దాకా చిల్లీ పౌడర్ని యాడ్ చేసుకోవాలి. అలాగే సాల్ట్ 1 టీ స్పూన్, కొద్దిగా చింతపండుని కూడా యాడ్ చేసుకొని మొత్తం దీన్ని మొత్తాన్ని ఎలాంటి వాటర్ యాడ్ చేయకుండా పేస్ట్ లాగా ప్రిపేర్ చేసుకొని తీసుకోవాలి. సో ఇక్కడ చూపిస్తున్న విధంగా మొత్తం ఫైన్ పేస్ట్ లాగా ప్రిపేర్ చేసుకొని తీసుకోవాలి. దీన్ని పక్కన పెట్టి సో ఇప్పుడు మనం కాకరకాయలు 5 మినిట్స్ తర్వాత మొత్తం ఒకసారి బాగా కలిపేసుకోవాలి. వీటిని కలుపుకొని వాష్ చేసి పక్కన పెట్టాలి. సో ఇలా వాష్ చేసుకున్న వీటిని స్టవ్ పైన ఒక పాన్ పెట్టుకొని దాంట్లో 4 టేబుల్ స్పూన్స్ దాకా ఆయిల్ హీట్ చేసుకున్న తర్వాత మనం వాష్ చేసుకొని పెట్టుకున్న కాకరకాయ పీసెస్ని మొత్తాన్ని కూడా దీంట్లో యాడ్ చేసుకొని ఒకసారి ఆయిల్లో అంతా కలిసిపోయేదాకా కలిపేసుకోవాలి. సో ఇలా మొత్తం కాకరకాయ పీసెస్ ఆయిల్లో కలిసిపోయేదాకా కలుపుకున్న తర్వాత వీటిని 5 to 7 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో మూత పెట్టుకొని కుక్ చేసుకోవాలి. సో మధ్య మధ్యలో మూత తీసి కలుపుకుంటూ వీటిని బాగా కుక్ అయ్యేటంత వరకు ఫ్రై చేసుకోవాలి. సో ఇలా మొత్తం అన్నీ ఇక్కడ చూపిస్తున్న విధంగా ఫ్రై అయ్యేదాకా ఫ్రై చేసుకున్న తర్వాత ఆయిల్లో నుంచి ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. సో ఇప్పుడు అదే ఆయిల్లో 1/2 టీ స్పూన్ దాకా జీలకర్రని యాడ్ చేసుకోవాలి. ఆ తర్వాత కొద్దిగా కరివేపాకుని కూడా యాడ్ చేసుకొని ఇవి ఒక 30 సెకండ్స్ ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు దీంట్లో మనం ముందుగా 1/2 టీ స్పూన్ పసుపుని యాడ్ చేసుకొని తర్వాత మనం ప్రిపేర్ చేసుకున్న ఆనియన్ మసాలా పేస్ట్ ఉంది కదా దాన్ని మొత్తాన్ని కూడా ఈ ఆయిల్లో యాడ్ చేసుకొని అంతా ఆయిల్లో కలిసిపోయేటంత వరకు బాగా కలిపేసుకోవాలి. ఇలా మొత్తం అంతా ఆయిల్లో కలిసిపోయేదాకా కలుపుకున్న తర్వాత దీన్ని ఒక 2 మినిట్స్ మూత పెట్టుకొని కుక్ చేసుకోవాలి. సో ఇలా ఆయిల్ పైకి తేలుతున్నప్పుడు దీన్ని మొత్తం ఒకసారి కలిపేసుకొని ఇప్పుడు దీంట్లో మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న కాకరకాయ పీసెస్ని కూడా యాడ్ చేసేసుకొని ఈ కాకరకాయ పీసెస్కి మసాలా మొత్తం పట్టేదాకా బాగా కలిపేసుకొని ఒక 5 మినిట్స్ లో టు మీడియం ఫ్లేమ్కి చేంజ్ చేసుకుంటూ వీటిని కుక్ చేసుకోవాలి. సో 5 మినిట్స్ తర్వాత మొత్తం మసాలా అంతా దగ్గర పడిపోయి ఈ కాకరకాయ పీసెస్ కూడా బాగా ఫ్రై అయిపోయి ఉంటాయి. సో ఇప్పుడు దీనికి స్టవ్ ఆఫ్ చేసేసుకొని వేడివేడిగా సాంబార్తో కానీ లేదంటే పప్పుచారుతో కానీ మనం ఇది సైడ్ డిష్గా సర్వ్ చేసేసుకోవచ్చు. చాలా టేస్టీగా ఉంటుంది, మీకు చేదు అనేది అస్సలు ఉండదు, పిల్లలు కూడా చాలా ఇష్టంగా తినేస్తారు. సో ఈ రెసిపీని తప్పకుండా మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నాతో కామెంట్స్లో షేర్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ గట్ టు ఫుడ్స్ యూట్యూబ్ ఛానల్. నమస్తే. ప్లీజ్ సబ్స్క్రైబ్ గట్ టు ఫుడ్స్ యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ గట్ టు ఫుడ్స్.